హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కనిగిరి పట్టణంలో కొద్ది మాసాల్లో శాశ్వత మంచినీటి పథకాన్ని రూపొందించి ప్రతి ఇంటికి ఉచితంగా మంచినీళ్లు అందించబోతున్నామని కనిగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. మంగళవారం కనిగిరి నగర పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాధారణ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో కనిగిరిలో 135 కోట్ల రూపాయల వ్యయంతో కనిగిరి నగర పంచాయతీలోని ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామన్నారు. దీనికోసం కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని పొగాకు బోర్డు వద్ద 3 పెద్ద ఓవర్హెడ్ ట్యాంకులను నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేశామన్నారు. దీని ద్వారా కనిగిరి పట్టణంలో ప్రతి ఇంటికి పైపుల ద్వారా ఉచితంగా మంచినీరు అందిస్తామని ఆయన అన్నారు. నిధులు కూడా మంజూరయ్యాయని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కనిగిరి మున్సిపల్ చైర్మన్ మరియు కమిషనర్ ఇప్పటికే ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి సంబంధించిన స్థల పరిశీలన చేయడం జరిగిందన్నారు. తొందరలోనే పనులు కూడా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, కమిషనర్ డివిఎస్ నారాయణరావులతో పాటు వైస్ చైర్మన్ పులిశాంతి, కోఆప్షన్ సభ్యులు లింకన్, కౌన్సిలర్లు తమ్మినేని సుజాత, వేల్పుల వెంకటేశులు, దేవకి రాజీవ్, పెన్నా ఏడుకొండలతో పాటు పలువురు కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కనిగిరి ప్రజలకు ఇచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. మేమందరం కూడా కష్టపడి పనిచేసి 18 మాసాల్లో ప్రతి ఇంటి ఉచితంగా టాపీ ఇవ్వడమే ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. తప్పకుండా ఇస్తాం కూడా. సచివాలయానికి వచ్చే అర్జీదారులు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని కూడా వాళ్ళకి అందుతున్నాయా? ఎక్కడైనా ఏదైనా అధికారులు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారా? ఏదైనా న్యాయమైన ప్రాబ్లమ్స్ ఉంటే మీరు చొరవ తీసుకొని ఆ బెనిఫిషియర్కి ఆ ఇబ్బందుల్ని కలిసేసి ఆ బెనిఫిట్ అయ్యే బాధ్యత ప్రొఫెసర్ అందరూ కూడా తీసుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.